ఇంకొక రెండు కొండలు వచ్చాయి. ఒకటి అమ్మఒడి జనవరి 9వ తారీఖున ఈ రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది స్కూల్కు పంపించేటువంటి పిల్లల తల్లులకి 6500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేసి 82 లక్షల మంది పిల్లలకి చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన దిగిపోయేటప్పటికీ 39 లక్షల మందికి పెన్షన్ ఉన్నాయి. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు నిన్న ఈరోజు 54 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే దాదాపు 15 లక్షల మందికి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల 9 నెలలు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి రోజే 2250 రూపాయలు పెన్షన్ చేసి దశల వారీగా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతూ 3000 చేస్తానని చెప్పి ఆయన ఆ పెన్షన్లని లబ్ధిదారులు వచ్చి ఆఫీసుల దగ్గర గంటల గంటలు వృద్ధులు వికలాంగులు వితంతువులు అనేక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రజానీకం ఇబ్బంది పడకూడదని చెప్పి నిన్న ఒక్కరోజే 54 లక్షల మంది లబ్ధిదారులకి వాలంటీర్లు తీసుకువెళ్లి వాళ్ళ ఇంటికాడ అందించినటువంటి గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రైతు భరోసా దాదాపు 46 లక్షల 50 వేల మందికి 13500 రూపాయలు చొప్పున రైతాంగానికి డబ్బులను అందించినటువంటి ఆర్థిక సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి, అమ్మఒడి అయితే 15000 రూపాయలు, రైతు భరోసా 13500 రూపాయలు, ఈ రెండు కూడా ఈ రాష్ట్రంలో కొత్త పథకాలు. అంటే దాదాపు 90 లక్షల మంది పైన అర్హులుగా కొత్త పథకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15 లక్షల మందికి పెన్షన్దారులుగా కొత్త వారికి సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం వచ్చినటువంటి 7-8 నెలల్లో 1 కోటి మందికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి వ్యవసాయం చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులకో వితంతువులకో వికలాంగులకో కానీ 1 కోటి మంది పైన ఆర్థిక సహాయం డబ్బు అందించినటువంటి